జై శ్రీరామ్ జై హనుమాన్ సుందరకాండ ద్వితీయ అధ్యాయము బుధవారం పారాయణము హనుమంతుడు లంకా నగర సౌందర్యాన్ని సౌభాగ్యాన్ని తిలకిస్తూ రాజమార్గంలోకి సాగిపోచుండెను భవనముల నుండి వినవస్తున్న స్త్రీల మధుర గానాలు పురుషుల మంత్ర జపాలు అటూ ఇటూ నడుచు స్త్రీల మంజీర నాదాలు వీణులకు విందు గొలుపుతున్నాయి రావణస్తవం గానం చేసే రాక్షస వీరులను గమనించాడు రావణ సైన్యంను పరిశీలించాడు ఆ ప్రాంతాన్ని కాపాడే రాక్షస వీరులు వజ్ర కవచాలు ధరించి ఉండటం గమనించాడు వెన్నెల్లో మెరిసిపోతున్న ఒక భవన సముదాయం పవనకుమారుని దృష్టిని ఆకర్షించింది ఒక గిరి శిఖరంపై బంగారు ద్వారాలు ప్రత్యేక ప్రాకారాలు అద్భుత దీపకాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించే రావణుని అంతఃపురంను చూశాడు ఆ వెన్నెల్లో లంకానగర వీధుల్లో సంచరిస్తూ సీతామాతకై అన్వేషించసాగాడు భవనాల్లో తృప్తిగా స్వేచ్ఛగా యథేచ్ఛగా విశ్రాంతి తీసుకుంటున్న స్త్రీ పురుషులను వారి సంపన్న స్థితిని మారుతి గమనించాడు ఎన్ని భవనాలలో అన్వేషించినా సీతామాత జాడ తెలియలేదు భవనాలపై నేర్పుగా చేరుకుంటూ అన్వేషణ కొనసాగించి చివరకు రావణ మందిరాన్ని చేరాడు వెండి బంగారు ద్వారాలతో తోరణాలతో స్వగజక్ సమూహాలతో అందమైన స్త్రీలతో ప్రకాశిస్తూ ఆ భవనం లంకా నగరానికి ఆభరణంలా సోబిల్లుతున్నది చందన సుగంధ ద్రవ్య సువాసనలు వెదజల్లే ఆ భవనం నుండి భేరీ మృదంగ శంఖనాదాలు గంభీరంగా వినిపిస్తున్నాయి లెక్కకు మించిన రాక్షస వీరులు భయంకరమైన ఆయుధాలను చేబూని భవనాన్ని రక్షిస్తున్నారు ఆ భవనం చుట్టూ ప్రహస్త మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణాది రాక్షస ప్రముఖుల భవనములున్నాయి అన్ని భవనాలను హనుమంతుడు తిలకించాడు చివరగా రావణుని గృహాన్ని చేరాడు చిత్రశాలలు లతా గృహాలు క్రీడ గృహాలు శయ్యాగారాలు దివా గృహాలు మయూర గృహాలు కృత్రిమ ద్వార పర్వతాలు వివిధాకృతుల పల్లకీలు మొదలైన విశేషణాలతో రావణ భవనం కడు మనోహరంగా ఉంది సర్వ సంపదలకు నిలయమై యోజనం పొడవు అర్ధయోజనం వెడల్పు గల ఆ భవనం సువర్ణమయమై రత్నకాంతులను వెదుజల్లుతోంది ఆ భవన సమీపంలో పుష్పక విమానం ఉంది అది భువికి దిగిన స్వర్గంలా రావణుని బలాక్రమాలకు ప్రతీకలా ఉంది సువర్ణమయమైన పుష్పక విమానంలో రత్నాలు పొదగబడగన్ని భాగమే లేదు అణువణువున విశేష సౌందర్యం గల ఆ విమానాన్ని కుబేరుడు తపస్సు ద్వారా బ్రహ్మను మెప్పించి పొందాడు కుబేరుని జయించి రావణుడు దాన్ని వసపరుచుకున్నాడు పుష్పక విమానంలో కృత్రిమంగా నిర్మించబడిన భూమి పర్వతాలు విశాలమైన గదులు బంగారుమణి కిరీటాలు ఉన్నాయి కనుల పండుగగా ఉన్న పుష్పక విమాన సౌందర్యాన్ని చూచి మారుతి సంభ్రమాశ్చర్యాలు పొందాడు ఆ విమాన శిఖరాన్ని అధిరోహించాడు మధ్య మాంసాల వాసన గుప్పుమంది అది రావణుని ఉనికిని తెలియచేసింది హనుమంతుడు ఆ వాసనల దిశగా బయలుదేరాడు రావణాంతఃపురం చేరాడు దంతకుడ్యాలు మణిస్తంభాలు బంగారు మెట్లు కలిగిన ఆ భవనం భూగోళమంత సువిశాలంగా ఉంది ఆ భవన సౌందర్యం దేవతల రాజధాని అమరావతిని మరిపించేలా ఉంది మణిభూషణ రత్నమయమైన దశకంఠుని సైన మందిరంలోకి హనుమంతుడు దృష్టి సారించాడు సరస సల్లాపాలలో మునిగి అలసిపోయి మద్యపాన ప్రమత్తులై నిద్రా వివశులైన స్త్రీ సమూహంతో సైనమందిరం నిండి ఉంది చెదిరిన వస్త్రాలతో చిక్కులు పడిన నగలతో ఒకరినొకరు కౌగలించుకొని స్త్రీ మాలికలా నిద్రిస్తున్నారు వారిలో విప్ర రాజ ఋషి దైత్య గంధర్వ జాతుల కన్యలున్నారు యుద్ధంలో జయించి కొందరిని తీసుకువస్తే కొందరు స్వయంగా వలిచి వెంటబడినట్లున్నారు మెలకువతో ఉన్నంతసేపు రావణుని పైనే చూపులు నిలపటం వల్లనేమో నిద్రలో సైతం అలాగే ఉన్నారు అందరూ అపురూప సౌందర్యవతులే వారందరికన్నా మిన్న అయినందుననే సీతపట్ల రావణుడు మోహితుడైనాడు తన భార్యలు తనతో ఆనందించినట్లే సీతాదేవి కూడా తన భర్త అయిన రామచంద్రునితో ఆనందించాలని కోరుకుంటుందనే కనీస జ్ఞానం రావణకు లేనందునకు హనుమంతుడు చింతించాడు మరింత ముందుకు దృష్టి సారించాడు సూర్యబింబం వలె ప్రకాశించు శివ సువిశాలమైన శయ్య కనిపించింది శయ్యకి ఇరువైపులా రాక్షస స్త్రీలు నిల్చుని వింజామరలు వీస్తున్నారు ఆ పట్టెమంచం మీద ప్రియ భామలతో క్రీడించి మధ్య మాంసాదులు సేవించి సంధ్యాకాశంలో మెరుపులీనుతున్న మేఘంలా నిశ్చింతగా నిద్రిస్తున్న రావణ్ణి చూడడంతోనే హనుమంతుడు గతుక్కుమన్నాడు తెల్లని పట్టెమంచంపై మినుముల రాశిలా పడి నిద్రిస్తున్న రావణుడు గంగానదిలో శయనించు గజరాజు వలె ఉన్నాడు శయనాగరానికి అన్ని వైపులా కాంచన దీపాలు మణిభూషణ కాంతులు చీకట్లను తరిమివేస్తూ పగిటి వెలుగును తలపింప చేస్తున్నాయి అక్కడ ఒక ప్రక్కన ప్రత్యేక సైనాశయంపై నిద్రిస్తున్న అపరూప సౌందర్య రాశిని హనుమంతుడు చూచాడు ఆమెను చూడడంతోనే మారుతి సీతాదేవిగా భ్రమించాడు సీతాన్వేషణ ఫలించిందన్న ఊహతో ఆనందంతో గంతులు వేశాడు జబ్బలు చర్చుకున్నాడు చంకలు కొట్టుకున్నాడు వాలాన్ని ముద్దు పెట్టుకుని అటూ ఇటూ దూకుతూ స్తంభాలు ఎక్కి ఎగురుతూ కపిస్వభావం ప్రదర్శించాడు అంతలోనే తెప్పరిల్లి సీతాదేవి అయితే శ్రీరాముని ఎడబాసి పరపురుషుని చేరదు అందువలన ఈమె సీతామాత కాదని నిశ్చయించుకున్నాడు ఆమెను సీతయని భావించినందులకు విచారించాడు సేనాగారం వీడి ప్రక్కనే ఉన్న మరొక విశాల మందిరంలోకి ప్రవేశించాడు అది రావణిని పావ పానశాల అక్కడ కూడా యువతుల సమూహం నిద్రిస్తూ ఉంది కొన్ని సువర్ణ పాత్రల్లో తినగా మిగిలిన మాంసాది శాఖపాకములు త్రాగగా మిగిలిన మధువు కనిపించాయి మరికొన్ని పాత్రలు ఖాళీగా నీలపై దొర్లి ఉన్నాయి అలా భోగభూమిలా ఉన్న రావణ మందిరం అంతా వెతికినా సీతాదేవి జాడ కనిపించలేదు నిద్రిస్తున్న పర స్త్రీలను చూడటం పాపమనే శంక హనుమంతుని మనస్సును బాధించింది వారి పట్ల తన మనస్సులో ఏ వికారము పొడసూపలేదు కనుకను సీతాదేవిని వెతుకవలసినది స్త్రీలలోనే కనుకను పాపము తనకు కలుగదని పవన కుమారుడు సంతృప్తి చెందెను జానకీదేవి కనిపించలేదను బాధ హనుమంతునిలో ఎక్కువైంది సముద్ర లంఘనం చేసి శ్రమంతా వృధా అయింది కిష్కిందకు వెళ్లి సీతమ్మ కనిపించలేదను వార్త శ్రీరాముని చెవిన వేస్తే సీతా వియోగం భరించలేని శ్రీరామచంద్రుడు మరణిస్తాడు రాముడు లేనిచో లక్ష్మణుడు జీవించి ఉండడు వారిద్దరి మరణ వార్త విన్న భరత శత్రుఘ్నులు కూడా ప్రాణాలు వదులుతారు పుత్రశోకంతో కౌసల్య సుమిత్ర కైకేయి కూడా మరణిస్తారు ఫలితంగా సుగ్రీవుడు ప్రాణత్యాగం చేస్తాడు సుగ్రీవుని భార్యలు తార రమలు భర్తను అనుసరిస్తారు తల్లిదండ్రుల మరణంతో అంగదుడు జీవితాన్ని త్యజిస్తాడు వానరులు అయోధ్యవాసులు దిక్కులేని వారు అవుతారు కనుక తను కిష్కింద వెళ్లటం వలన వ్యాపించేది భయంకర శోక దావానలమే ఈ విధంగా ఆలోచించిన మారుతి తను కిష్కింద ప్రయాణం మానుకున్నాడు ఆ సముద్ర తీరంలోనే వానప్రస్థం స్వీకరించి కందమూలములు తింటూ తపస్సు చేసుకుంటూ జీవితం గడపాలని నిశ్చయించుకున్నాడు ఇంతలో ఒక ఆలోచన మారుతి మనస్సులో మెదిలింది ఇష్టదేవతా ప్రార్థన చేయకుండా కార్యానుకూలత సంభవించదని భావించి లక్ష్మణ సహితుడైన శ్రీరామచంద్రునికి సీతామాతకు రుద్ర ఇంద్ర యమ అనీలులకు చంద్రార్క మరుద్గణాలకు నమస్కరించి సీతాన్వేషణకు అశోకవనంలోకి హనుమంతుడు ప్రవేశించాడు జై శ్రీరామ్ జై హనుమాన్ శ్రీరామ శ్రీరామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम